హాయ్ ఫ్రెండ్స్, నా పేరు క్రాంతి కుమార్. మీరు చూస్తున్నారు క్రాంతి కుమార్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. నేను ఎడ్యుకేషన్, సైన్స్, కెరీర్ గైడెన్స్ సంబంధించినటువంటి వీడియోస్ చేస్తుంటాను. ఈ అంశాలపైన మీకు కనుక వీడియోస్ కావాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో రియల్ టైమ్ ఆర్టీపీసీఆర్. ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో మీరందరూ కూడా వినే ఉంటారు ఆర్టీపీసీఆర్ అనేటటువంటి టెస్ట్ని కోవిడ్కి కన్ఫర్మేషన్ టెస్ట్గా, అలాగే కోవిడ్ వైరస్ యొక్క వైరల్ లోడ్ని తెలుసుకునేందుకు ఉపయోగించేటటువంటి ఒక పరీక్ష, అదే ఆర్టీపీసీఆర్. రియల్ టైమ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ను ఏ విధంగా చేస్తారు, ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్టెప్స్ ఏంటి, ఆర్టీపీసీఆర్ ద్వారా వచ్చేటటువంటి సిటీ వాల్యూ ఏ విధంగా ఉపయోగపడుతుంది, పేషెంట్ యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వీటన్నిటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందిస్తాను. సో లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. రియల్ టైమ్ ఆర్టీపీసీఆర్, దీన్ని రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పీసీఆర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పీసీఆర్ అంటే పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఇవన్నీ తెలియడానికి ముందుగా ఈ రియల్ టైమ్ ఆర్టీపీసీఆర్ అనేటటువంటి పరీక్షలో ఉన్నటువంటి స్టెప్స్ మనం చూద్దాం. డిఫరెంట్ స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రియల్ టైమ్ ఆర్టీపీసీఆర్ అవేంటంటే, ఫస్ట్ వన్ శాంపుల్ కలెక్షన్. ముందుగా శాంపుల్ కలెక్షన్ అంటే మనకి ఏదైతే రోగి నుంచి శాంపుల్ని కలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. రోగిలో కోవిడ్ ఉందా లేదా అని నిర్ధారించడం కోసము ముందుగా ఒక శాంపుల్ని తీసుకోవడం జరుగుతుంది. శాంపుల్లో నుంచి వైరస్ సంబంధించినటువంటి ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వైరస్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ ద శాంపుల్, ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ వైరస్ ఆర్ఎన్ఏ. ఈ వైరస్కి సంబంధించినటువంటి ఆర్ఎన్ఏ యొక్క రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. అంటే వైరస్ యొక్క ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏగా మార్చబడుతుంది. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఆ వైరస్కి సంబంధించినటువంటి డిఎన్ఏ కాపీస్, డిఎన్ఏ ఏదైతే ఉందో అవి మల్టిపుల్ కాపీస్గా ఫామ్ అవుతాయన్నమాట. మల్టిపుల్ కాపీస్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీన్నే మనము యాంప్లిఫికేషన్ ఆఫ్ వైరల్ డిఎన్ఏ అని చెప్పేసి చెప్తాము. సో ఇది ఫోర్త్ స్టెప్గా చెప్పుకోవచ్చు. ఇలా యాంప్లిఫై అయినటువంటి డిఎన్ఏ యాంప్లిఫికేషన్ ద్వారా ఫ్లోరోసెన్స్ జనరేషన్ జరుగుతుంది. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే డిటెక్షన్ ఆఫ్ ఫ్లోరోసెన్స్, ఫ్లోరోసెన్స్ని డిటెక్ట్ చేయడం. లాస్ట్ వన్ ఫిఫ్త్ స్టెప్, దట్ ఈస్ ఎనాలిసిస్ అండ్ రిజల్ట్ ఆఫ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. సో ఈ విధంగా మనకి ఐదు స్టెప్ల ద్వారా టోటల్గా రియల్ టైమ్ ఆర్టీపీసీఆర్ అనేటటువంటి టెస్ట్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫైవ్ స్టెప్స్ అనేవి ఎలా చేస్తారు అనేటటువంటిది ఒక యానిమేషన్ రూపంలో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా, కొన్ని అక్కడక్కడ టెక్నికల్ టర్మ్స్ వాడినప్పటికీ కూడా సులభంగా సైన్స్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్టూడెంట్స్తో పాటు అందరికీ కూడా అవగాహన కోసం అవసరమవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసి మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే ఆ డౌట్ని మీరు కామెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీరు ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? మరి ఈ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్టెప్ మీకు ఫస్ట్ స్టెప్ నుంచి మీకు దీన్ని క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ శాంపుల్ కలెక్షన్. సో కోవిడ్ నైన్టీన్ టెస్టింగ్ అనేది జనరల్గా ఎలా జరుగుతుందంటే, ఒక స్వాబ్ టెస్ట్, అది నోస్లో కానీ థ్రోట్లో కానీ ఆ స్వాబ్ని ఇన్సర్ట్ చేసి నాసోఫారింజల్ రీజన్ దగ్గర ఆ శాంపుల్ కలెక్షన్ అనేది జరుగుతుంది. ఆ స్వాబ్ని రిజర్వ్ చేస్తారు. చేసిన తర్వాత ఆ స్వాబ్ నుంచి వైరస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా మనకు వైరస్ గురించి తెలుసుకోవడానికంటే ముందు మనము
హ్యూమన్ సెల్లో మనకి డిఎన్ఏ ఉంటుంది. ఇక్కడ వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు వైరస్ యొక్క వైరస్లో ఉండేటటువంటి ఆర్ఎన్ఏ, సో ఆర్ఎన్ఏతో పాటు ఇక్కడ వైరస్ ఆర్ఎన్ఏ ఉంటుంది, హ్యూమన్ ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది. సెల్ లోపల ఏదైతే ఇన్ఫెక్టెడ్ సెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఇన్ఫెక్టెడ్ సెల్లో వైరస్ ఎంటర్ అయినప్పుడు ఆ వైరస్ యొక్క ఆర్ఎన్ఏతో పాటు ఈ హ్యూమన్ సెల్లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏతో పాటు కొంత ఆర్ఎన్ఏ కూడా ఉండడం జరుగుతుంది. సో ముందుగా మనం కొంత డిఎన్ఏ గురించి తెలుసుకోవాలి. సో ఈ డిఎన్ఏ అనేది ఎలా ఉంటుందంటే, డిఎన్ఏ అనేది న్యూక్లియస్ లోపల ఉంటుంది, ఒక కణం యొక్క న్యూక్లియస్ లోపల ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇలా ఉండేటటువంటి క్రోమోజోమ్స్ అనమాట. ఈ క్రోమోజోమ్స్ లో డిఎన్ఏ అనేది ఉంటుంది. డిఎన్ఏ ఎలా ఉంటుందంటే ఇలా డబుల్ హెలికల్ స్ట్రక్చర్ మాదిరిగా ఉంటుందన్నమాట. ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉండేటటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో, ఈ డిఎన్ఏ అనేది జెనటిక్ మెటీరియల్గా పనిచేస్తుంది. అంటే ఏదైనా ఒక ఆర్గనిజంలో జెనటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఆ జెనటిక్ మెటీరియల్ కొన్నిట్లలో డిఎన్ఏ ఉంటుంది, కొన్నిట్లలో ఆర్ఎన్ఏ ఉంటుంది. అది హ్యూమన్ బీయింగ్లో అయితే జెనటిక్ మెటీరియల్గా డిఎన్ఏ ఉంటుంది, కొన్ని రకాలైనటువంటి వైరస్లో జెనటిక్ మెటీరియల్గా ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏందో ఒకసారి చూద్దాం. సో ముందుగా వైరస్లలో దాదాపు ఎక్కువ వైరస్లు 90% ఆఫ్ వైరసెస్ దే హ్యావ్ ఆర్ఎన్ఏ. చాలా వరకు వైరసెస్లో ఆర్ఎన్ఏ అనేది ఉంటుందన్నమాట జెనటిక్ మెటీరియల్గా. మీరు COVID-19 వైరస్ కావచ్చు, SARS వైరస్ కావచ్చు, HIV వైరస్ కావచ్చు, ఏ మెయిన్గా ఈ ఆర్ఎన్ఏ కాకుండా ఎక్కువ ఆర్గానిజమ్స్లో డిఎన్ఏ అనేది జెనటిక్ మెటీరియల్గా ఉంటుంది. సో ఈ డిఎన్ఏ అనేది ఎలా ఉంటుందంటే ఇలా డబుల్ స్ట్రాండెడ్గా ఉంటుంది. డిఎన్ఏ అనేది 2 strands ఉంటాయి, ఇందులో న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. న్యూక్లియోటైడ్స్ అనేవి ఎలా ఉంటాయి, న్యూక్లియోటైడ్స్ ఏంటంటే ఇవి ఈ డిఎన్ఏకి బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట న్యూక్లియోటైడ్స్ అనేవి. సో ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ కాబట్టి న్యూక్లియోటైడ్స్ తోటే మనకి ఇలా డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఆ న్యూక్లియోటైడ్స్లో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ అనేవి 4 different టైప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఈ 4 న్యూక్లియోటైడ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే 4 types ఆఫ్ నైట్రోజన్ బేసిస్ ద్వారా ఫామ్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, 4 different కలర్స్ ఇండికేట్ చేయడం జరిగింది అనమాట. ఏంటి ఇవి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎడినైన్, సైటోసిన్, థైమిన్, గ్వానైన్. సో ఈ ఎడినైన్, సైటోసిన్, థైమిన్, గ్వానైన్ అనేటువంటిది ఏంటంటే కాంప్లిమెంటరీ నైట్రోజన్ బేస్ పేర్స్ అనమాట. వీటిలో ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, రెడ్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. అంటే ఏంటి, థైమిన్ అనేది ఎడినైన్ తోటి బైండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీరు సైటోసిన్, గ్వానైన్ చూడండి, ఇక్కడ సైటోసిన్ ఉంది, ఇక్కడ గ్వానైన్ ఉంది. అంటే సైటోసిన్ అనేది ఎప్పుడు కూడా గ్వానైన్ తోటే బైండ్ అవుతుంది, థైమిన్ ఎప్పుడు కూడా ఎడినైన్ తోటే బైండ్ అవుతుంది అనమాట. అంటే ఇలా 4 types ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ తోటి డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఈ న్యూక్లియోటైడ్స్ ఆపోజిట్ న్యూక్లియోటైడ్స్ మధ్యలో బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ బాండ్స్ అనేవి నైట్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇవి నైట్రోజన్ బేసెస్ కాబట్టి నైట్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్ఎన్ఏ విషయానికి వచ్చినట్లయితే, డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మనం ఒక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, మెయిన్గా ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్టాండర్డ్గా ఉంటుంది. ఎక్కువ శాతం ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. సో ఇందులో ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్, ఇది కాకుండా థైమిన్ ప్లేస్లో, డిఎన్ఏలో థైమిన్ ఉన్నట్లయితే ఆర్ఎన్ఏలో థైమిన్ ప్లేస్లో యురాసిన్ ఉంటుంది. థైమిన్ అనేది ఆర్ఎన్ఏలో కనిపించదు మనకి, థైమిన్ ప్లేస్లో ఏముంటుందంటే యురాసిల్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, న్యూక్లియోటైడ్స్ అనేవి ఓన్లీ సింగిల్ స్ట్రాండ్లో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ఒక స్ట్రాండ్ ఇంకొక స్ట్రాండ్ అనేది లేకపోవడం వల్ల ఒక స్ట్రాండ్కి ఇంకో స్ట్రాండ్కి మధ్యలో బాండింగ్ అనేది లేదనమాట. ఓకే, ఇలా న్యూక్లియోటైడ్స్ అనే ఒక స్ట్రాండ్ మాదిరిగా ఉన్నాయి. ఇది మనకి డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. సో డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్గా ఉంటుంది, ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే, డిఎన్ఏలో ఒక స్ట్రాండ్కి ఇంకో స్ట్రాండ్కి మధ్యలో బాండ్స్ ఉంటాయి, ఆర్ఎన్ఏలో ఉండదు. డిఎన్ఏలో థైమిన్ ఉంటే ఆర్ఎన్ఏలో యురాసిల్ అనేటువంటి నైట్రోజన్ బేస్ అనేది ఉంటుంది అనమాట.
మేజర్ గా డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఇప్పుడు మనము డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిసింది. శాంపుల్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపుల్ తీసుకెళ్ళి అక్కడ ఆ శాంపుల్లో మనము పీసీఆర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పీసీఆర్ టెస్ట్లో ఏంటంటే మనకు మెయిన్గా ఆ వైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏని ఫస్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇది వైరస్లో ఉన్నట్లయితే వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది, మనం జెనెటిక్ మెటీరియల్ దాన్ని మనము బయటికి తీయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఈ ఆర్ఎన్ఏ అనేది ఫర్దర్గా ఆర్ఎన్ఏని సిడిఎన్ఏగా మారుస్తుంది. ఇది మనకి థర్డ్ స్టెప్ అన్నమాట. సో తర్వాత దాన్ని పీసీఆర్ చేస్తాం. ఇప్పుడు మనం టోటల్గా మనం చూసేటటువంటిది ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ రియల్ టైం పీసీఆర్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనము ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తారో చూద్దాం. ఈ ఏదైతే స్వాబ్ ఉందో ఆ స్వాబ్ నుంచి మనము ఆ స్వాబ్ని లిక్విడ్లో ఉంచినట్లయితే అది దాంట్లో వైరస్ వచ్చేస్తుంది. ఆ వైరస్ని మనము ఒక ట్యూబ్లోకి తీసుకొని దానికి లైసిస్ బఫర్ని యాడ్ చేస్తాం. ఈ లైసిస్ బఫర్లో మనకి ఫినాల్ అండ్ గ్వానిడిన్ ఐసోసైడ్ ఏదైతే ఉంటుంది, మనకి ఈ లైసిస్ బఫర్ని ఎప్పుడైతే మనము యాడ్ చేస్తామో అప్పుడు ఈ వైరస్ లోపల ఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తుంది. దాన్ని మనం వర్టెక్స్ చేసి ఆర్ఎన్ఏని బయటికి తీయడం జరుగుతుంది. సో పైన ఉన్నటువంటి కోట్ మొత్తం కూడా, ఈ ప్రోటీన్ కోట్ మొత్తం కూడా తొలగిపోయి ఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఆర్ఎన్ఏని మనం సపరేట్ చేయాలి. సపరేట్ చేయడానికి స్పిన్ కాలంని యూజ్ చేస్తాము. ఆ స్పిన్ కాలంలో ఫస్ట్ వైరస్ పైన ఉన్నటువంటి ఏదైతే ప్రోటీన్ కోట్ ఉందో అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఈ స్పిన్ కాలం అనేది సిలికాతో తయారై ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి దీంట్లో ఆర్ఎన్ఏ ఉంది, అలాగే ప్రోటీన్ కూడా ఉందన్నమాట. ఆ స్పిన్ కాలంని నెక్స్ట్ ఏం చేస్తాం మనం అంటే వాష్ బఫర్ని యాడ్ చేసి దాన్ని మళ్ళీ మనం సెంట్రిఫ్యూజ్ చేయడం జరుగుతుంది. సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు శాంపుల్లో నుండి ప్రోటీన్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి, ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆర్ఎన్ఏ మిగిలి ఉంటుందన్నమాట. ఎల్యూషన్ బఫర్ ద్వారా మనము ఆర్ఎన్ఏని బయటకు తీయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆర్ఎన్ఏని కంప్లీట్ చేసాం. సెకండ్ స్టెప్ అనేది అయిపోయింది అన్నమాట. థర్డ్ స్టెప్ ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏగా కన్వర్ట్ చేయాలి. చేయడానికి ఇక్కడ మనకు మాస్టర్ మిక్స్ తీసుకుందాం. ఈ మాస్టర్ మిక్స్లో ఏముంటాయంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్, డిఎన్టీపీస్, రివర్స్ ప్రైమర్ అండ్ ఫార్వర్డ్ ప్రైమర్, ట్యాక్ ప్రోబ్, దీన్ని మనం ట్యాక్ పాలిమరేజ్ ప్రోబ్ అంటాము. ట్యాక్ ప్రోబ్ కాకుండా మనకి ఫైనల్గా ఉండేది డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్. ప్రాబ్లం ఏముంటుందంటే ఫ్లోరోసెన్స్ రిలీజ్ చేసేటటువంటి మాస్టర్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని మనము ఏం చేస్తామంటే వైరల్ ఆర్ఎన్ఏకి యాడ్ చేస్తాం అన్నమాట. వైరల్ ఆర్ఎన్ఏకి ఎప్పుడైతే యాడ్ చేస్తామో చేసినప్పుడు వైరస్ ఆర్ఎన్ఏ మాస్టర్ మిక్స్ మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిన తర్వాత దాన్ని ఆ శాంపుల్ని మనము చిన్న చిన్న ట్యూబ్స్లోకి మనం ట్యూబ్స్ అనేవి దే ఆర్ ప్లేస్ ఇన్ ద పీసీఆర్ మిషన్ ఆ పీసీఆర్ మిషన్లో ఉండేది ఏంటంటే థర్మోసైక్లర్ అంటాము. ఆ థర్మోసైక్లర్ అనేది రన్ అవుతుంది అన్నమాట. ఈ రన్ అయ్యేటప్పుడు మెయిన్గా మనకి దీంట్లో ఉండేటువంటి జీన్స్ ఏవైతే ఆర్ఎన్ఏలో ఉండేటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీన్స్ అనేవి ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి జీన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. అంటే మనకి ఏంటి, సిడిఎన్ఏ ఫామ్ అవుతుంది అన్నమాట. సిడిఎన్ఏ అంటే కాంప్లిమెంటరీ డిఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏకి కాంప్లిమెంటరీగా ఉండేటువంటి ఒక డిఎన్ఏ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ముందు మనకు ప్రైమర్ యాడ్ అయింది, ఆ ప్రైమర్ తర్వాత రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ అనేది సిడిఎన్ఏని ఫామ్ చేసింది. ఇప్పుడు మనం దీన్ని సింగిల్ స్ట్రాండ్గా ఉన్నటువంటి ఆర్ఎన్ఏ డబుల్ స్ట్రాండ్గా ఉన్నటువంటి డిఎన్ఏగా మారిపోయింది. సో దాన్ని మనం సిడిఎన్ఏ అంటాం. ఇది వైరల్ సిడిఎన్ఏ. ఇప్పుడు ఈ వైరల్ సిడిఎన్ఏ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే
యాంప్లిఫై అవుతుంది అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడ్యూస్ అవుతాయి. దీనిలో మనకి ఫస్ట్ స్టెప్ డీనాచురేషన్, అంటే ఉన్నటువంటి రెండు స్ట్రాండ్స్ అనేవి హీట్ చేయడం ద్వారా రెండు స్ట్రాండ్స్ సపరేట్ అవుతాయి, దాన్ని మనం డీనాచురేషన్ అంటాం. ఇక్కడ 95 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ చేయడం వచ్చినప్పుడు రెండు స్ట్రాండ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఈ రెండు స్ట్రాండ్స్ సపరేట్ అయిన తర్వాత ఒక స్ట్రాండ్ తీసుకుంటాం మనము, ఆ ఒక స్ట్రాండ్కి ఎగెనెస్ట్గా ఒక ప్రైమర్ అనేది యాడ్ అవుతుంది. ప్రైమర్, ఈ ప్రైమర్ యాడింగ్తో పాటు ఇంకొకటి చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్లోరోసెన్స్కి సంబంధించినటువంటి ఒక ప్రోబ్ కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి రివర్స్ ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే డిఎన్ఏ పాలిమరైజ్ ఎంజైమ్ ఉందో, ఈ డిఎన్ఏ పాలిమరైజ్ ఎంజైమ్ నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ కాపీస్ అనేవి ఫామ్ అవుతాయి, వైరల్ డిఎన్ఏ కాపీస్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మరి మనకి వైరస్ యొక్క డిఎన్ఏతో పాటుగా మనకి హ్యూమన్ డిఎన్ఏ కూడా ఉంటుంది కదా శాంపుల్లో. అంటే మనకి ఇక్కడ ప్రైమర్స్లో ఏం చేస్తామంటే ఆ వైరస్కి సంబంధించినటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ రిలేటెడ్ ప్రైమర్స్ని మాత్రమే తీసుకుంటాం. అలా ఆ ప్రైమర్స్ ఏం చేస్తాయంటే ఆ వైరస్ డిఎన్ఏని మాత్రమే యాంప్లిఫై చేసే విధంగా చూస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ అన్ని ప్రైమర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఈ ప్రైమర్స్తో పాటు ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇది ఫ్లోరోసెన్స్కి సంబంధించినటువంటి ప్రోబ్స్ అన్నమాట. అవి ఆ ఫ్లోరోసెన్స్కి సంబంధించిన ప్రోబ్స్లో ఒకటి రిపోర్టర్ ఆఫ్ ఫ్లోరోసెన్స్ ఉంటుంది. ఇది ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఎగ్జైటేషన్ అంటే ఇది ఫ్లోరోసెన్స్ కంటెంట్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఇది రిలీజ్ చేయకుండా ఏం చేస్తుంది అంటే క్వెన్చర్ ఆఫ్ ఫ్లోరోసెన్స్, అంటే ఇది ఫ్లోరోసెన్స్ని రిలీజ్ క్వెన్చర్ ఆఫ్ ఫ్లోరోసెన్స్ అనేది అడ్డుకుంటుంది అన్నమాట. ప్రివెంట్ ది ఫ్లోరోసెన్స్ ఫ్రమ్ ద దిస్ రిపోర్టర్ ఆఫ్ ఫ్లోరోసెన్స్. సో వెన్ ఎవర్ ద డిఎన్ఏ పాలిమరేజ్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎక్సో న్యూక్లియస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు అది రిపోర్టర్ ఆఫ్ ఫ్లోరోసెన్స్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు అలా డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఎక్సో న్యూక్లియస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు సో మనకి ఫ్లోరోసెన్స్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఆ ఫ్లోరోసెన్స్ అనేది మల్టిపుల్ కాపీస్ అనేవి దీంట్లో మనకి ఫ్లోరోసెన్స్ సిగ్నల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫ్లోరోసెన్స్ సిగ్నల్ని ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఆ ఎనాలిసిస్ అనేది ఇలా సిసిటి కెమెరా ఏదైతే సిసిటి కెమెరా ఉందో ఆ సిసిటి కెమెరా ద్వారా ఫ్లోరోసెన్స్ సిగ్నల్స్ అనేవి డిటెక్ట్ చేయబడతాయి. ఇక్కడ మనం సిటీ వాల్యూ గురించి తెలుసుకోవాలి. సిటీ అంటే సైకిల్ థ్రెషోల్డ్. సో మనకి పీసీఆర్లో సైకిల్స్ జరుగుతున్నాయి. ప్రతి సైకిల్లో కూడా ఏంటంటే 2 కాపీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నట్లయితే 2 to 4 అవుతుంది. 4 అనేది 8 కాపీస్ అవుతాయి. 8 అనేది 16 అనేది 32. ఇలా 2 per n, అంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ అయితే అన్ని 2 కాపీస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఇక్కడ మనకి వైరస్ యొక్క థ్రెషోల్డ్ వాల్యూ అంటే సైక్లిక్ థ్రెషోల్డ్ వాల్యూ అంటున్నాం. ఈ జనరల్గా వైరస్ యొక్క సైక్లిక్ థ్రెషోల్డ్ వాల్యూ అనేది 35గా మనము చూసినట్లయితే, సో ఈ 35 అనేది ఏంటంటే ఇట్స్ ఏ కట్ ఆఫ్ వాల్యూగా చెప్పుకోవచ్చు. సో ఈ 35 అనేది కంట్రోల్ అనుకున్నప్పుడు 35 కంటే తక్కువ ఉన్నట్లయితే పాజిటివ్గా చెప్పుకోవచ్చు. అది 35 కంటే ఎక్కువ సిటీ వాల్యూ ఉన్నట్లయితే నెగిటివ్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మరి సిటీ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది అంటే వైరల్ లోడ్ అనేది ఎక్కువ ఉన్నట్టు. అనేది యూజ్ ఆఫ్ క్వాంటిఫికేషన్, థ్రెషోల్డ్ వాల్యూ అని చెప్పుకుంటాం. సిటీ వాల్యూ అనేది సైక్లిక్ థ్రెషోల్డ్ వాల్యూ. ఒకవేళ 22 ఉన్నదనుకోండి అంటే వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో 24 కంటే బిలో కనుక మనకి ఈ యొక్క సిటీ వాల్యూ ఉన్నట్లయితే వైరల్ లోడ్ అనేది ఎక్కువ ఉందన్నమాట, బాగా ఎక్కువ ఉందన్నమాట. అదే 24 కంటే ఏవో అంటే 34 నుంచి 24 మధ్యలో ఉన్నట్లయితే వైరల్ లోడ్ కొంచెం తక్కువగా ఉన్నట్టు. ఇలా మనకి సిటీ వాల్యూస్ అనేవి జనరేట్ అవుతుంటాయి. 18, 22, 26, 30. ఇక్కడ మనకి లో సిటీ వాల్యూ అంటే హై అమౌంట్ ఆఫ్ టార్గెటెడ్ డిఎన్ఏ అంటే వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నట్టు, అదే హై సిటీ వాల్యూ అంటే లో అమౌంట్ ఆఫ్ టార్గెటెడ్ డిఎన్ఏ అనమాట. సిటీ వాల్యూ తక్కువ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వైరస్ అనేది ఎక్కువ ఉన్నట్టు, సిటీ వాల్యూ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వైరస్ అనేది తక్కువ ఉన్నట్టు. ఇది ఈ విధంగా మనకి సిటీ వాల్యూ అనేది ఉపయోగపడుతుంది ఈ యొక్క ఆర్టీపీసీఆర్ అనేటువంటి టెస్ట్లో. సో నాకు తెలిసి మీకు ఈ పూర్తిగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఆర్టీపీసీఆర్ అంటే ఇన్ కేసులు ఇది ఎలా చేస్తారు ఏంటి
సిటీ వాల్యూ గురించి పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.